సాలూరులో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ. బొత్స సత్యనారాయణ సమక్షంలో టీడీపీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ కాకి పాండురంగారావు మరియు చాకల వీధి, నెయ్యిల వీధి, తెలగా వీధికి చెందిన 500 మంది వైఎస్ఆర్ పార్టీలో చేరిక. ఈ సందర్భంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, బొబ్బిలి రాజులకు సిగ్గులేదని, అసలు వీళ్ళు రాజవంశంలోనే పుట్టారా అని సందేహంగా ఉందని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ గుర్తుపై గెలిచి టీడీపీలో మంత్రి పదవి వెలగబెట్టడానికి సిగ్గులేదా అని ఎద్దేవా చేశారు. అధికారంలో మంత్రిగా ఉంటున్న వ్యక్తులం, మేము అధికారంలో చేసిన వ్యక్తులం. ఆ 10 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలని లేదంటే 5 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలని, ఈ 4 సంవత్సరాలు మేము చేసిన కార్యక్రమాన్ని ఒకసారి బేడీ నేర్చుకోమని అడుగుతున్నాం. ఏ ఒక్కరికైనా సార్ సామాజిక చిన్న ఇబ్బంది వచ్చినా కష్టపడినా ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే ఈ వేదిక మీద పెద్దలు కానీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ప్రత్యక్షమే ఆ సమస్యకి పరిష్కారానికి ప్రయత్నం చేసిన సందర్భాలు గొప్పగా ఉండే పూర్వం ఉండేవి. కానీ ఈరోజు ఫోన్ కాదు కదా, ప్రత్యక్షంగా వెళ్తే సరే రోజు ప్రత్యక్షంగా గుమ్మడి వెళ్ళినా సరే తిన్నా చేసినా సరే రోజు అట్టాలు చేసినా సరే కొన్ని చెప్పుకుంటున్నట్లేదు.